ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించటమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు నమస్కారం నారాజు గారు మైండ్ మనీ సైకాలజీ సో ఇందులో పర్టికులర్గా మనీ సూత్ర గురించి ఏం చెప్తారండి మనీ అట్రాక్షన్ మనీ విజువలైజేషన్ గురించి చాలామంది అడుగుతారు అండ్ పవర్ మెడిటేషన్ ఏ విధంగా చేయాలని దాని మీద కూడా అడుగుతారు మనీ సూత్ర ఇంపార్టెన్స్ ఏంటి ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు శివ హోం వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ ప్రతి ఇల్లు ధమ సమృద్ధితో సిరి సంపదలతో తల తలతూగాలని ఆ ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను ఇక్కడ ప్రధానంగా చెప్పుకొని వచ్చేది ఏంటంటే లక్ అబండెంట్ తర్వాత ప్రాస్పరిటీ ఇవి మనకు రావడానికి మిర్రర్ అద్దము ఏ రకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మిర్రర్ అనగానే అందరికీ వాళ్ళ వాళ్ళ యొక్క ఇమేజెస్ గుర్తుకొస్తాయి ఎందుకనంటే మనల్ని మనం ఎలా ఉన్నామో చూసుకోవడానికి ఉండే ఒకే ఒక అవకాశము మిర్రర్ అద్దం అద్దము లేకముందు జన అంతకుముందు వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యేవాళ్ళు అంటే పాత్ర తరం వాళ్ళు తెలుసా మీకు ఒక పాత్ర నిండా నీళ్ళు తీసుకొని అందులో వాళ్ళని చూసుకునేవాళ్ళు అంటే వాటర్ అనేది రిఫ్లెక్ట్ మిర్రర్గా వచ్చేది ప్లస్ ఇదే మిర్రర్ వాటర్ వాటరే మిర్రర్ మీకు తెలియదు కానీ మన పంచభూతాల్లో జలతత్వానికి ప్రతీక అనేది మిర్రర్ నేను ఇందాక చెప్పాను కదా నీళ్ళల్లో వాళ్ళ వల్ల ప్రతిబింబాన్ని చూసుకునేవాళ్ళు ఆ రకంగా ఈ మిర్రర్ అన్నట్టు ఈ మిర్రర్ను మనము ధన సముపార్జనకు మనం ఎలా ఉపయోగించాలి అది మనకు ఎలా ఉపయోగపడుతుంది దాన్ని పొరపాటున ఇతర ప్లేసెస్లో పెట్టినప్పుడు అది నెగిటివ్గా ఎలా పనిచేస్తుందనే చూద్దాం ఫస్ట్ ఇది నార్త్ ప్లేస్లో పెట్టినప్పుడు మనకు నార్త్ అనేది జలతత్వానికి ప్రతీక అంటే వాటర్ యొక్క ఎలిమెంట్ నార్త్కు ఉంటుంది కాబట్టి అక్కడ పెట్టినప్పుడు మిర్రరే నార్త్ తర్వాత ఇందాక మనము మిర్రరు జలతత్వం అని చెప్పుకున్నాం వాటర్లో కాబట్టి అది ఆ అబండెన్స్ని అనేది పెంచుతుంది మనకు వచ్చే కొత్త అవకాశాలను డబ్బు సంపాదించుకునే అవకాశాలను చాలా స్పష్టంగా మనకు క్లారిటీ అనేది ఇస్తుంది ఎలాగైతే మనము చూసినప్పుడు మనకు ముక్కు ఎలా ఉంది కన్ను ఎలా ఉంది అనేది మనకు ఒక అర్థం ఎలా చూపిస్తుందో మన జీవితంలో మనకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారు మనల్ని అన్ని వేళల్లా ప్రోత్సహించేదని అంటే నాకు తెలిసి ఒక మిర్రరే ఎందుకనంటే మన ఫీలింగ్స్ మనవన్నీ మనకు తెలియేలా చేసేది ఒక మిర్రర్ కాబట్టి ఈ అవుట్ సైడ్ పర్సనాలిటీని పర్ఫెక్ట్గా మనకు చూపించి మనలో ఉండే లోతుపాతులు తర్వాత మనకు ఉండే ప్లస్లు మైనస్ అవన్నీ మనకు తెలియ చేసేది మిర్రర్ అన్నట్లు కాబట్టి మిర్రర్ మన పురోగ వృద్ధికి తోడ్పడుతుంది ఇప్పుడున్న గొప్ప గొప్ప స్టార్లు అది అమితాబ్ కావచ్చు మెగాస్టార్ చిరంజీవి కావచ్చు వీళ్ళందరూ మిర్రర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళలో ఉన్న లోపాలను సర్దిద్దుకొని వల్ల వాళ్ళు మెగాస్టార్ కావడం అనేది జరిగింది కాబట్టి మనల్ని మనకు ఒక రూపుదిద్దుకోవడానికి స్కల్ప్చర్ ఒక శిల్పి శిల్పాన్ని ఎలా తయారు చేస్తారో అలా తయారవడానికి ప్ర మనకు ఉపయోగపడేది ఈ మిర్రర్ అన్నట్టు ఇది ఇంకా లేడీస్కు ఎంత ఇష్టమో మనం చెప్పాల్సిన అవసరమే లేదు వాళ్ళు గంటల కొద్దీ వాళ్ళు అలంకరణకు అనేది వాడడం జరుగుతుంది అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ను పెంచుతుంది కాబట్టి మనల్ని మనం చూసుకొని ముందు మనం ఫీల్ అయితే కదా వీఆర్ లుకింగ్ గుడ్ వేఆర్ ఇదే అని ప్లస్ హెల్త్ కాన్షియస్ కూడా ఉంటుంది ఎవరికైతే పొట్టలు పెరిగినా లేకపోతే లావైనా వాళ్ళు చూసుకున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు కాన్షియస్గా ఉంటారు ఇందులో ప్రధానంగా శిల్పా శెట్టి హీరోయిన్గా లైఫ్ అంతా అయిపోయింది అనే టైంలో తను మళ్ళీ బిగ్ బాస్కి వెళ్ళింది బిగ్ బాస్ నుంచి రిటర్న్ వచ్చాక రిబౌన్స్తో ఏ హీరోయిన్ ఆ ఏజ్ వాళ్ళ హీరోయిన్ అందరూ పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలు చేసేశారు కానీ ఇప్పటికి కూడా తను స్టన్నింగ్లో ఉంది ఎందుకనంటే ఆమె ఏం చేస్తుందనంటే ఒక బంగారు గొలుసు అనేది ఒక నడుము కట్టుకుంటుంది మొలతాడు మన భాషలో చెప్పాలంటే అది ఎప్పుడైనా రెండు హుక్స్ టైట్ అయిందనంటే అంటే డైటింగ్ చేయడం మొదలు పెడుతుంది అని అంటే తను లావ్ అవుతుందని కాన్షియస్నెస్ చూడండి ఎంత సింపుల్గా ఉంటుందో అది లూజ్ అయినప్పుడల్లా తనకు కంట్రోల్లో ఉన్నట్టు గుర్తుకొస్తుంది అది టైట్ అవుతుంది అట్లా అది నిరంతరం అంత కాన్షియస్గా ఉంటుంది అంటే వాళ్ళ యొక్క ఫీల్డ్ ఏంటి అది అది మోడలింగ్ ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అంటే వాళ్ళకి అందమే ప్రధానం అది ఏ రోజైతే అవుట్ ఫిట్ అవుతుందో వాళ్ళ లైఫ్ కూడా అవుట్ ఫిట్ అయిపోతుంది అంత కాన్షియస్గా చేస్తుంది ఈ శిల్పా శెట్టి కాబట్టి అంత ఫిజిక్ పర్ఫెక్ట్ ఫిజిక్ ఉన్నందుకు ఆమె యోగా క్లాసెస్ చేస్తే కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది వాళ్ళను చూసి ఫాలో కావడం సక్సెస్ కావడం అనేది జరిగింది రామ్ బాబా తర్వాత యూట్యూబ్లో ఎక్కువ మంది శిల్పాశెట్టి యోగా చూస్తారు కాబట్టి ఆ రకంగా అంటే ఆమె ఫిగర్ ఆమె ఫిజిక్ ఎలా మెయింటైన్ చేసింది ఒక అద్భుతం అందు దానికోసమే చాలామంది చూడడం అనేది జరుగుతుంది అన్నట్టు ఈ రకంగా అంతటి ఆ పాజిటివ్నెస్ ఎవరు ఇస్తారని అంటే మిర్రర్ ఇస్తారు శెట్టి రోజు మిర్రర్లో చూసుకునే కదా అవన్నీ చేసేది ఈ రకంగా మరి ఆ మిర్రర్ మనకు లక్క అపెండెన్స్ రావాలనంటే మనం నార్త్ వైపు పెట్టుకోవాలి నార్త్ జలతత్వం కాబట్టి కాబట్టి నార్త్ వైపు మిర్రర్ పెడితే మనం ఎక్కడ చూస్తాం నార్త్కి చూస్తాం అది మనం సౌత్ వైపు పెట్టారనుకోండి సౌత్ వైపు వచ్చేసి మనకు ఏంటి అక్కడ ఫైర్ ఉండాలి సౌత్ ఈస్ట్కు ఫైర్ ఉండాలి సౌత్ వైపు అనేది మనకు అక్కడ ఎల్లో అని అంటే భూమి తత్వం ఉంటుంది కాబట్టి నీళ్లు తీసుకుని పోయి భూమి దగ్గర పెడితే బ్లాక్ అయిపోతుంది అదే నీళ్లు తీసుకొచ్చి నిప్పు దగ్గర పెడితే అవి విరుద్ధం నీరు నిప్పు రెండు ఆపోజిట్ అన్నట్టు కాబట్టి ఆపోజిట్గా పెట్టినప్పుడు ధనం అనేది నిప్పులో పోసిన వేస్టేజ్ మాదిరి వెళ్ళిపోతుంది అని అంటే లిక్విడ్ క్యాష్ అనేది లేకుండా అది మన చేతికి దొరకకుండా పోవడం అనేది జరుగుతుంది కాబట్టి మిర్రర్ను కరెక్ట్గా వాడుకోవాలి మనం కాబట్టి ఇక్కడ ప్రధానంగా నార్త్కు తప్ప వేరే ఏ దిక్కుకు సెకండ్ చాయిస్ అనేది ఉండదు ఫస్ట్ నార్త్కి అనేది పెట్టుకోవడం బెస్ట్ అన్నట్టు అయితే ఇక్కడ కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లో నార్త్కు కాకుండా వెస్ట్ సైడ్ వెళ్ళినప్పుడు వెస్ట్ సైడ్ వచ్చేసి అక్కడ ఏంటి పంచభూతాల తత్వం వచ్చేసి స్పేస్ కాబట్టి ఈ మిర్రర్లో కొంత స్పేస్ తత్వం కూడా కలిసి ఉంది నీరు స్పేస్ ఒకదానికి ఒకటి కృతం ఉంటాయి కాబట్టి దాన్ని ఇక్కడ ఆప్షన్ లేనప్పుడు అప్పుడు వెస్ట్ సైడ్ అది కూడా సెకండ్ ఆప్షన్ కింద పెట్టుకోవడానికి అవకాశం ఉంది అయితే ఈ మిర్రర్ని మనము డిఫెక్ట్స్ పోవడానికి కూడా మనం వాడుకోవడానికి అవకాశం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కార్నర్ కట్ అయింది అనుకోండి సిటీస్లో ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్ దాంట్లో వాళ్ళు పార్కింగ్ కోసమో లేకపోతే ఇంకా ఇతరత్ర దానికోసమో స్క్వేర్గా ఉండాల్సిన ఇళ్ళు మూల కట్ అయి ఉంటుంది అంటే ఒక స్క్వేర్ ఒక యాంగిల్ ఇలా కట్ అయి ఉంటుంది అలా కట్ అయినప్పుడు ఆ దోషపూరితమైనది పూర్తి చేయడానికి కూడా మిర్రర్ను వాడడం అనేది జరుగుతుంది మిర్రర్ ఎలా అక్కడ ఒక సొల్యూషన్గా అని అంటే ఎక్కడైతే కట్ అయిపోయిందో ఆ గోడకు మనం మిర్రర్ పెట్టినట్లయితే మిర్రర్ ఏం చేస్తుంది ఇక్కడున్న ప్లేస్ను రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ పక్క ఈ పక్క ఇలా కట్ అయినప్పుడు ఈ పక్క ఒక మిర్రర్ ఈ పక్క ఒక మిర్రర్ కట్ అయిన లోపల వైపు మనం పెట్టుకున్నట్లయితే ఆ దోషం అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి మిర్రర్ సైంటిఫికల్గా ఎలా ఇది ప్రూఫ్ చేస్తుందని అంటే అసలు మిర్రర్ అనేది ఒక మ్యాజిక్ మిర్రర్ అనేది ఒక మ్యాజిక్ అన్నట్లు మీరు చాలా భాగం చూసినట్లయితే జిమ్స్లో ఎక్కువగా పెద్ద పెద్ద మిర్రర్స్ పెట్టేసి ఉంటారు స్పేస్ తక్కువగా ఉన్నప్పుడు స్పేస్ ఎక్కువగా అనిపించేలా చేస్తుంది మిర్రర్ సైంటిఫికల్గా మీరు ప్రూఫ్ చేసి చూసుకుంటే కాబట్టి అంటే స్పేస్ను పెంచే గుణము ఉంది కాబట్టి ఇక్కడ మనం అర్థం ఇక్కడ ఒక అర్థం పెట్టినప్పుడు అనంతం ఇన్ఫినెట్గా కనపడుతుంది లోపల అంటే పెద్దగా ఉంటుంది దాని అర్థం ఏరియా పెద్దగా అవుతుందని కాదు అలా ఫీలింగ్ వస్తుంది మళ్ళీ మనం అనుకున్నట్టు మనం సబ్కాన్షియస్ మైండ్కి ఏం ఫీల్ చేస్తే అదే మనకు సక్సెస్ అవుతుంది కాబట్టి ఆ రకంగా అక్కడ స్పేస్ పెరిగినట్లుగా అనిపిస్తుంది అంటే మన హోప్స్ పెరుగుతాయి మనకు వచ్చే బిజినెస్ ఆపార్చునిటీస్ పెరుగుతాయి మనకు వచ్చే మనీ అర్నింగ్ వేస్ కూడా పెరుగుతాయి అని దాని అర్థం కాబట్టి ఇక్కడ మిర్రర్ అనేది స్పేస్ యొక్క గుణం కూడా దాంట్లో ఉంటుందని చెప్పాం ఇక్కడ స్పేస్ అంటే రియల్ ఇమాజినరీ అని అంటే ఆకాశతత్వము నిజంగానే ఉంది కానీ కొంతమందికి ఊహ మాదిరి అనిపిస్తుంది కానీ దాని రిజల్ట్ మాత్రం రియల్గా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆకాశంలోంచి మనకు వర్షం పడుతుంది చూస్తే వర్షం కనపడుతుందా వర్షం కనపడదు మేఘాలు మాత్రమే కనపడతాయి అవి కూడా ఎలా ఉంటాయి మేఘాలు తేలుతూ వెళ్తుంటాయి తేలుతూ వెళ్ళే గాలిలో ఉండే మేఘాల్లోంచి మనకు వర్షం అనేది ద్రవీకృతం చెంది కిందికి వస్తుంది అనంటే ఘనీభవించిన తర్వాత అది కింది పడుతుంది అనంటే భూమి ఆకర్షణ శక్తి వేటికి వర్షాన్ని కిందికి లాగలుగుతుంది కానీ మేఘాలను కిందికి లాగలేదు అన్నట్టు ఈ రకంగా ఉన్నట్టు లేనట్టు అనిపించే దాంట్లో ఇమాజినరీ వచ్చేసి ఈ ఆకాశతత్వం అంది కానీ అది రియాలిటీ అని ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే ఆ మేఘాలు వర్షంగా మారి మళ్ళీ భూమికి చేరుతాయి అప్పుడు అది రియల్ అని అర్థమవుతుంది ఓకే అండ్ పర్టికులర్గా వీటికి సంబంధించినటువంటి విషయాల్లోనే సూత్ర క్లాసెస్ అవి అడుగుతున్నారని ఎప్పుడుండే అవకాశం ఉందంటారు అండ్ ఆ రోజు ఏ విధంగా ఉంటుందంటారు క్లాస్లో పర్టికులర్గా ఉందా ఏమైనా ఉంటుందా డెఫినెట్గా ఈ నెల సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు సూత్ర క్లాసు బిఎంఈటి యొక్క బేసిక్ ఇంట్రొడక్షన్ ప్లస్ మీకు చాలా మందికి ఫోన్ అందుబాటులోకి రాకపోవడం మీకు ఇంట్రెస్ట్ ఉన్న మీరు కొన్ని డౌట్స్తో మీరు చేరలేకపోవడం అవన్నిటికీ ఆ రోజు క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది ప్లస్ వచ్చిన వాళ్ళందరికీ పవర్ మెడిటేషన్ చార్ట్ తర్వాత ఈ హోరా చాట్ అనేది ఫ్రీగా ఇవ్వడం ప్లస్ రెండు గిఫ్ట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వర్ రెడ్డి గారు చూశారు కదండి వీడియో సో మీరు కనుక ఎయిటీన్త్ క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే మనీ సూత్ర క్లాస్ అందులో సబ్కాన్షియస్ మైండ్ పవర్ అట్ ద సేమ్ టైం మనీ మెడిటేషన్ గురించి అండ్ పవర్ మెడిటేషన్ చాట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటు గిఫ్ట్స్ ఇస్తానని చెప్పేసి అంటూ ఉన్నారు అండ్ ఇందులో బిఎంఈటి బిజినెస్ ఐడియాస్ అనేది కూడా ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటం కూడా జరుగుతోంది ఈ మధ్య కాలంలో ఎవరైతే కాల్స్ ఎక్కువగా పిక్ చేయటం లేదని చెప్పేసి అంటున్నారో వాళ్ళు కూడా డైరెక్ట్గా ఈ క్లాస్కి అటెండ్ అవ్వచ్చు మీ డీటెయిల్స్ ఏమున్నా సరే అంటే మీ సందేహాలు ఏమున్నా సరే మీరు చెప్పొచ్చు అడగచ్చు సలహాలు సూచనలు కూడా ఇవ్వచ్చు తీసుకోవచ్చు క్లాస్లో అయితే పర్టికులర్గా మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ